సంగీత క్షీరసాగరం 19వ వార్షికోత్సవంలో 3వ రోజు కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతం. నేటి కార్యక్రమంలో పాల్గొంటున్న నలుగురు విద్వాంసులు గాత్ర కచేరీ చేస్తున్న శ్రీమతి స్మితామాధవ్ గారు, వాయులను సహకారం ఇస్తున్న విద్వాన్ శ్రీ రామరాజు దినకర్ గారు, మృదంగ సహకారం ఇస్తున్న విద్వాన్ శ్రీ డిఎస్ఆర్ మూర్తి గారు, కంజీరాపై సహకరిస్తున్న శ్రీ కురుపూరు శ్యామకుమార్ గారులకు మా హార్దిక సుస్వాగతం, ప్రణామాలు. నేటి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రఖ్యాత గాత్ర విదుషి శ్రీమతి స్మితామాధవ్ విద్యపరంగా సంగీతంలోనూ భరతనాట్యంలోనూ వైష్ణవిజంలోనూ 3 మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి. ఇవి కాక ఒక లా డిగ్రీ కూడా ఉన్నది. ఆర్ట్ ఎడ్యుకేటర్గా కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి కొరకై కృషి చేస్తున్నారు. లలిత కళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆమె స్థాపించిన వర్ణ ఆర్ట్స్ అకాడమీకి హైదరాబాద్లోను, చెన్నైలోను, విదేశాలలోనూ శాఖలు ఉన్నాయి. భరతనాట్యం, కూచిపూడి స్టైల్స్లో నాట్యాన్ని నేర్పడానికి ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లోను, చెన్నైలోను చాలామందికి ఈ 2 శైలుల్లో నాట్యం నేర్పుతున్నారు స్మితామాధవ్ గారు. ప్రసార మాధ్యమాలలో ఏ గ్రేడ్ కళాకారిణి, ఐసిసిఆర్ వారి గుర్తింపు పొందినటువంటి విదుషీమణి. సంగీతపరంగా సంగీతంలో అరత్తూర్ బాణి వారసత్వం పుణికిపుచ్చుకున్న సంగీత చూడామణి, సప్తగిరి సంగీత విద్వాన్మణులు, హైదరాబాద్ సోదరిమణులు కుమారి లలిత, శ్రీమతి హరిప్రియల ప్రధాన శిష్యుల్లో శ్రీమతి స్మితామాధవ్ గారు ఒకరు. అరత్తూర్ బాణిని రాబోయే తరాలకు అందించే ప్రయత్నం అకుంఠిత దీక్షతో శ్రీమతి స్మితామాధవ్ ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీత కచేరీలు చేయడమే కాక పూర్తి నిడివి భరతనాట్య ప్రదర్శనలు కూడా వేయడంలో ఆవిడ నిష్ణాతురాలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు, పురస్కారాలు చేసి గుర్తింపు పొందినటువంటి విదుషి. వైలిన్పై సహకరిస్తున్న విద్వాన్ శ్రీ రామరాజు దినకర్, గుంటూరుకు చెందిన దివంగత విద్వాంసులు శ్రీ సాగి వెంకటేశ్వరరావు గారి వద్ద ప్రథమ శిక్షణ. అటు తర్వాత సంగీత సాహిత్య కళానిధి శ్రీ నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య గారి వద్ద కొనసాగింది. ప్రసార మాధ్యమాలలో ఏ గ్రేడ్ వైలిన్ విద్వాంసుడు. ఉద్యోగం దక్షిణ మధ్య రైల్వేలో. ఆంగ్ల విద్యలో బీఎస్సీ డిగ్రీ. సంగీతంలో వైలిన్ డిప్లొమా. ప్రతిష్టాత్మక సంగీత సభలలో, ఎనలేని సంగీత కార్యక్రమాలలో పాల్గొని అద్భుతమైన వైలిన్ వాదకుడుగా సంగీత రసికుల మనసులలో స్థానం సంపాదించుకున్న విద్వాంసుడు. జాతీయ సంగీత సమ్మేళనం కార్యక్రమాలలోనూ ఇతర సందర్భాలలోనూ ప్రఖ్యాతులైన సంగీత విద్వాంసులు శ్రీ బాలమురళి, వేణువాదకులు శ్రీ శాంక, హైదరాబాద్ సోదరులు, మల్లాది సోదరులు, ఇలాగ ఎందరి కార్యక్రమాలలోనూ తన వైలిన్ వాదనా సహకారం అందించి జనబాహుళ్యం మనసులలో గణనీయమైన స్థానం సంపాదించినటువంటి విద్వాంసుడు. వారి జీవితంలో వారు మర్చిపోలేని సంఘటన 2006లో పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలో శ్రీ నేదురూరి కృష్ణమూర్తి గారి కచేరీకి వైలిన్ సహకారం ఇవ్వడం. సంగీత యాత్ర సందర్భంగా ప్రపంచంలో ఎన్నో దేశాలలో సంగీత కార్యక్రమాలలో పర్యటించి మంచి పేరు తెచ్చుకున్నటువంటి చిరంజీవి శ్రీ దినకర్. మృదంగంపై సహకరిస్తున్న డాక్టర్ డిఎస్ఆర్ మూర్తి గారు ప్రసార మాధ్యమాలలో టాప్ ఏ గ్రేడ్ మృదంగ విద్వాంసులు. ప్రథమ గురువు దివంగత మృదంగ విద్వాంసులు శ్రీ కె సుదర్శనాచారి గారు. తరువాత పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు. అటు పిమ్మట శ్రీ పిఎస్ పరమేశ్వరన్ గారు. లభించిన బిరుదులు మృదంగ సమ్రాట్, లయమణి, మృదంగ శేఖర. 10,000కు పైగా కచేరీలు. ప్రపంచంలోని 40 దేశాలలో పర్యటనలు. సంగీత రంగంలో ప్రసిద్ధులైన శ్రీ బాలమురళి, డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారి వంటి ప్రసిద్ధుల కార్యక్రమాలలో మృదంగ వాదకులుగా ఎనలేని కీర్తి సంపాదించారు. విద్యపరంగా కంప్యూటర్స్లో ఎంటెక్, ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన ఎంఎస్సీస్ కనెటికీను కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. కంజిరాపై సహకరిస్తున్న విద్వాన్ శ్రీ కురుపూరు శ్యామకుమార్ గారు ప్రఖ్యాత దివంగత మృదంగ విద్వాంసులు శ్రీ కె సుదర్శనాచారి గారి వద్ద శిక్షణ. గాత్రంలో దివంగత విద్వాంసులు శ్రీ కె మురళీధరాచార్య గారు. వారి తరువాత ఆకాశవాణిలో
సంగీత శాఖలో ప్రొడ్యూసర్గా పదవీ విరమణ చేసినటువంటి ప్రసిద్ధ దివంగత వేణుద్వాంసులు శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసులు గారు. తదుపరి అరత్తూరు వెంకటేశ అయ్యార్ సాంప్రదాయానికి పారసులైన సప్తగిరి సంగీత విద్వాన్ మణులుగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ సోదరీమణులు దివంగత కుమారి వి లలిత గారు, శ్రీమతి బి హరిప్రియ గారు, శ్యామ్కుమార్ గారు గాత్రంలో ఎంఏ, మృదంగంలో ఎంఏ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి, కంజిరా వాయించడంలో కూడాను నిష్ణాతులు, ప్రసార మాధ్యమాలలో కంజిరాలో ఏ గ్రేడ్, గాత్రంలో బీహై, ప్రస్తుతం నాంపల్లిలోని గర్ల్స్ హై స్కూల్లో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. నగరంలోని ప్రసిద్ధ సంగీత సభల సంగీత కార్యక్రమాలలో గాత్ర మృదంగ విద్వాంసునిగా ప్రసిద్ధి చెందిన చిరంజీవి. నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగించి వేదిక మీద ఉన్న విద్వాంసుల్ని కార్యక్రమం ప్రారంభించవలసినదిగా నా వినతి. గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం నిధయే సర్వవిజ్ఞానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. Come on, 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 come on
Love.
Pamagari sa da, pamagari sa, pamapamagari sa.
Thank you.
Bye.
Thank you.
Thank you.
Thank you.
Yeah.
Thank you.
Govinda
जो अच्युतानंद जो जो मुकुंद जो 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 अंगु गाताल पाकन्य चला शुंधार रचन गा संगति सकल संपदल संगति सकल संपदल मंगल मोचिरूप मदन गोपाल मंगल अच्युतानंद जो जो मुकुंद रावे परमानंद राम गोविंद जो अच्युतानंद जो जो मुकुंद जो गोविंदुनको जय मंगलमु रघुनको मंगलमु सर्वात्मको रघु धर्म स्वरूपनको जय जय मंगलमु आदिके नारेन देवुन कच्चुतुन भोजनावुन आदिको मंबैन जगदाधार मूर्ति किनी నేటి కార్యక్రమాన్ని అద్భుతమైన రీతిలో సకల జనమనోరంజకంగా చేసినటువంటి నలుగురు విద్వాంసులకి విదుషీమణి శ్రీమతి స్మితా మాధవ్, విద్వాన్ శ్రీ రామరాజు ధనకర్, విద్వాన్ శ్రీ డిఎస్ఆర్ మృతి గారు, విద్వాన్ శ్రీ కొల్పూర్ శ్యామకుమార్ గారికి నా వినయపూర్వక ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత సుందరంగా మలచి మీకు అందించినటువంటి హోప్ యాడ్ టీవీ వారి అధినేత శ్రీ కేఎస్ రావు గారికి, వారి సహాయక బృందానికి నా కృతజ్ఞతలు.
రేపటి కార్యక్రమంలో శ్రీ ఉమా వెంకటేశ్వర్లు గారి వేణువాదన ఉంటుంది. వారికి బయలుదేరి సహకారం విద్వాంశ్రీ కుమారుడి అనంత శౌరిరాజన్ గారు, మృదంగంపై విద్వాంశ్రీ మామిళ్ళపల్లి చంద్రకాంత్ గారు చేస్తారు. ఆ కార్యక్రమాలకు కూడా మీరు సకాలంలో విచ్చేసి మమ్మల్ని ధన్యులు చేయవలసిందిగా నా ప్రార్థన. ఒక్క విషయం మర్చిపోకుండా, కచేరీ జరుగుతున్నప్పుడు మీ అభిప్రాయాలు కచేరీని గురించి లైవ్ చాట్లో కామెంట్ల రూపంలో పెట్టడం మర్చిపోకండి. మీ కామెంట్లు మాకు భవిష్యత్ కార్యక్రమాలు నిర్ణయించడంలోనూ మాకు చాలా సహాయకారిగా ఉంటాయి. అందరికీ నమస్కారం, సెలవు. పునర్దర్శనం మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకు.